స్వాగతమండి. నేను ఇవాళ చాట్ పాపిడి చేయాలనుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలండి: గోధుమ పిండి, కొంచెము బొంబాయి రవ్వ అండి, ఉప్మా సూజీ, దానికి సరిపడా వాటర్ అండి, కొంచెం సాల్ట్, ఓమా అండి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వేసుకొని నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లో కొంచెం సూజీ తీసుకున్నాను. దాంట్లో సరిపడా ఓమా తీసుకోవాలండి. కొంచెం ఉప్పు తీసుకోవాలండి. ఇవన్నీ చాలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి చేతితోని. దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలండి. పిండిలో మాత్రం కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలండి. ఆయిల్ బాగా కలిసేటట్టు పిండిని చాలా ఇట్లా కలుపుకోవాలండి. తర్వాత వాటర్ పోసి చపాతి పిండి లాగానే కలుపుకోవాలండి. చూడండి, ఇలా స్మూత్గా వచ్చేటట్టు ఇలా తడుపుకోవాలండి. సేమ్ చపాతి పిండి లాగానే తడుపుకోవాలండి. ఇక తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత మనము పాపిడి తయారు చేసుకోవాలండి. ఇప్పుడు తడుపు పెట్టుకున్న పిండి ఇందాక తడుపుకున్నాం కదండి, ఆ పిండినే మనం ఇలా రోల్ చేసుకొని చపాతి పిండిలాగా చపాతీలాగా నేను చేసుకోవాలండి. సన్నగా చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా పిండి చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. ఇలా వెడల్పుగా చపాతీలాగానే చేసుకోవాలి. చూడండి, ఇలా చపాతీలాగా చేసుకోవాలండి. ఇంత వెడల్పుగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ కానీ ఒక ఏదైనా మూత కానీ ఏదైనా మనకు పాపిడి సైజ్ అంత ఉంటే దాంతో ఇలా కట్ చేసుకోవాలండి. ఈ మాదిరిగా రౌండ్లు వచ్చేట్లు కట్ చేసుకోవాలండి. దీన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇగో ఇలా చపాతీ ఒక రోల్ చపాతి పెద్దగా చేసుకొని దాన్ని చిన్న చిన్నగా ఇట్లా పాపిడి మాదిరిగా ఇలా కట్ చేసుకోవాలి. చిన్నగా దాన్ని నూనెలో వేయించుకోవాలండి. ఇలాగా ఈ రౌండ్లనండి చిన్నగా ఫోర్క్తో హోల్స్ చేసుకోవాలండి. ఫోర్క్తో ఎందుకంటే అవి పొంగద్దండి. పొంగితే పూరిలాగా అయిపోతాయండి. ఇవి పాపిడిలాగా ఉండవండి. చపాతీనైనా మనం ఒత్తుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పాపిడి చేసుకున్నాకనైనా ఫోర్క్తో ఒత్తుకోవాలండి. నూనెలో ఫ్రై చేసుకునే ముందు ఇలా ఫోర్క్తో ఒత్తుకోవాలండి. హోల్స్ ఇలా చేసుకున్న వాటిని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అదండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని ఇవన్నిటిని ఒక ఫ్రై ఒక ప్లేట్లో తీసుకోవాలండి. చూడండి, మన పాపిడి రెడీ అయిపోయిందండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇలాగే ఇట్లా ఇరవంగానే ఇరుస్తున్నాయి, ముక్కలు అయిపోతుందండి. మన చాట్లోకి ఇంత బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.